వాల్తేరి వీరయ్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మేరమేష్ దర్శకత్వంలో ఇటీవల వేదాలం రీమేక్ బోళాశంకర్ సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తమ్మన హీరోయిన్గా నటించింది ఆ సినిమాలో. మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11 విడుదలై డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. ఇక బోళాశంకర్ తర్వాత చిరంజీవి గారు ఏ ప్రాజెక్టు అధికారికంగా అనౌన్స్ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అందరూ అనుకున్నట్లుగా చిరంజీవి గారు కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తన 152 సినిమాను చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను హోల్డ్లో పెట్టి 157ను షురూ చేశారు చిరంజీవి గారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అది ఎలా ఉంటే చిరంజీవి గారికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి గారు ఇటీవల దీపావళి సందర్భంగా సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో భాగంగా చిరంజీవి గారు షారుఖ్ ఖాన్ జవాన్ మూవీలో టైటిల్ సాంగ్కి మాస్ స్టెప్స్ వేశారు. తన అదిరే స్టెప్లతో కేక పెట్టించిన విషయం మనకందరికీ తెలిసిందే. స్టైలిష్ మూమెంట్స్తో వావ్ అనిపించారు చిరంజీవి గారు. ఇకపోతే ఇది ఇలా ఉండగా చిరంజీవి గారితో మూవీని తెరకెక్కించాలని టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. వారిలో ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఉన్నారు. ఆయన తాజాగా దీని గురించి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ మెచ్చిన హీరో, ఆయనతో మూవీ తీయాలని ఎవరికి ఉండదు, నా చివరి సినిమా అయినా ఆయనతో తీస్తా అంటున్నట రాజమౌళి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.